श्री दुर्गा भवानी नमो नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। यूट्यूब प्रेक्षकुलकु शुभाभिवंदनमुलु। मा चानल वीक्षिस्तू मा चानलनु आदरिस्तुन्न प्रति ओक्करकु आयु आरोग्यालु सुखशांतुलु भोगभाग्यालतो ప్రశాంతంగా జీవించాలని ఆ దుర్గామాతని వేడుకుంటూ ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయము మన ద్వాదశి రాశులలో 12 రాశులకు అధిపతిగా వ్యవహరిస్తున్నటువంటి రాశి అధిపతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ 12 ద్వాదశి రాశుల అధిపతుల యొక్క విలువ ఎలా ఉంటుంది, ఆ యొక్క గ్రహస్థితి యొక్క బలం ఎలా ఉంటుంది, గ్రహస్థితి యొక్క బలము తప్పిపోతే మనకి నష్టమవుతే లోటు నీచ స్థితులలో ఉంటే మనకు ఏ రకమైన ఇబ్బందులు కలుగుతాయి, ఏ రకమైన నష్టాలు కలుగుతాయి, అవే ఆ గ్రహశక్తి గ్రహాలు అనేది మనకి ఉచ్చ స్థితి ఉన్నప్పుడు ఎంతటి బలముతో మనం ముందుకు పోగలుగుతాము, ఈ యొక్క గ్రహశక్తికి ప్రభావం వల్ల మనం తడబడుతున్నటువంటి కష్టాలని ఏ రకమైన నివుక్తి ద్వారా శాంతి పచ్చుకోవడానికి విషయము ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఇప్పుడు శనిగ్రహ ప్రభావము ఏ రాశిపైన పడుతుంది, ఈ శనిగ్రహము ఏ రాశి వారికి అధిపతిగా ఉన్నాడు, ఈ అధిపతిగా ఉన్న చోట ఏ రాశివారు నీచ స్థితిలో ఉన్నాడు, అంటే శనిగ్రహ తేజస్సు తగ్గిపోవడం వల్ల ఎటువంటి చెడు జరుగుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. శనిగ్రహం అనేది చాలా విశిష్టమైనది, చాలా ఆ గ్రహం యొక్క ప్రభావం మనపైన మానవుల పైన రాశుల పరంగా మనకు ఎన్నో ఇబ్బందులు కలిగించి తద్వారా మనకు మనశ్శాంతి కోల్పోకుండా మనశ్శాంతి కోల్పోయి ఇబ్బందులు పడుతూ ఉంటాము. ఈ యొక్క శనిగ్రహ అధిపతి మొదటి రాశిగా మకర రాశికి అధిపతిగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఈ శనిగ్రహం. అలాగే కుంభరాశికి కూడా ఈ శనిగ్రహ ప్రభావం అధిపతిగా మనకు నడుస్తూ ఉందన్నమాట. ఈ శని తేజస్సు, శనిగ్రహం యొక్క తేజస్సు దగ్గటం వలన చెడు భావనలు ఎలా ఎదురవుతుంటుంది, ఏ రూపంలో ఎదురవుతూ ఉంటాయి మనకి, అంటే మనం ఇప్పుడు తెలుసుకుంటాము. ఎలా అంటే శని నీచ స్థానములో ఉన్నా కానీ పాపస్థానములో ఉన్నా కానీ శనిగ్రహ తేజస్సు లోపించినట్టుగా, అప్పుడు శరీరమునందు నరములు అంటే నరాలు కానీ ఎముకలు కానీ సంబంధించిన బాధలు ఎక్కువగా కలుగుతాయి. అంటే నరాలకు సంబంధించింది, ఎముకలకి సంబంధించిన బాధలు ఎక్కువగా మనకు ప్రభావం చూపిస్తూ ఉంటాయి. నడవలేకపోవటము, మనోవేదనకు గురవటము, భార్య భర్తలు మధ్య విభేదాలు రావటము, విడిపోవటము, అలాగే అనారోగ్య పాలవటము, తగువులు కావటము, బంధు నష్టాలు జరుగుతూ ఉంటాయి. అంటే బంధువులతో వ్యతిరేకం ఎక్కువగా కలుగుతూ ఉంటుందన్నమాట. కుటుంబమునందు అనారోగ్య పాలవుతూ ఉంటారు, పని చేయలేకపోవటం జరుగుతూ ఉంటుంది, రాత్రులయందు ఎక్కువగా బలహీన పడుతూ ఉంటారు, అలాగే ఉద్యోగంలో భంగపాటులు ఎక్కువ కలుగుతాయి. మనం ఎంత పని చేసినా అధికారులు గుర్తించక మనకి మనోవేదన గురి చేస్తూ ఉంటారు. స్థానచలనం ఎక్కువ జరుగుతూ ఉంటుంది, ఉద్యోగాల్లో స్థానచలనం ఎక్కువ జరుగుతూ ఉంటాయి, శరీర పీడ ఏర్పడుతూ ఉంటుంది, కామ క్రోధ మదమాశ్చర్యములు మనిషిలో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. ఎందుకంటే నష్టం పోవటానికి శనిగ్రహం మనం పడుతుంది కాబట్టి, మనకి నష్టం జరుగుతుంది కాబట్టి కామ క్రోధ మదమాశ్చర్యములు పెరిగిపోయి మనము ఏదో ఒక నష్టము, ఏదో ఒక బాధలు, ఏదో ఒక కష్టము కోల్పోనీయకుండా దెబ్బలు, ఇటువంటివి అనేకమైన మనకు బాధలు సృష్టిస్తూ ఉంటుందన్నమాట ఈ శనిగ్రహం లోపించడం వలన. రక్తహీనత కలుగుతుంది, పక్షవాతాలు వస్తాయి, దీర్ఘకాలిక రోగాలు వస్తాయి, శరీరం కుంగిపోవటము, శరీరం అలసట బాధలు, అనేకమైన ఆలోచనలు, ఇటువంటి మానసిక వేదన, పిచ్చోడు కావటము, ఇటువంటి ధన లాభం, ధనం అనేది మనకు నష్టం కలగటం, ఇటువంటి బాధల వల్ల ధనము వ్యర్థమైపోయి మనం నష్ట రూపంలో కుంగిపోతూ ఉంటాం అన్నమాట, పాతుకొని పోతూ ఉంటాము. అట్లక్క అప్పుడు
ఈ యొక్క స్థితిగతుల్ని తారుమారు చేయడానికి శనిగ్రహం తేజస్సుగా మనకి విరాజిల్లడానికి తేజస్సు పెంచుకోవడానికి దీనికి తగ్గ కొన్ని పరిష్కారాలు చేసుకోవాలి, కొన్ని పూజలు ఆచరించాలి, కొన్ని శాంతుల్ని మనం పాటించాలి, కొన్ని మంత్రాలను జపించాలి, శనిగ్రహ మంత్రాలను జపించాలి, కొన్ని దైవ దర్శనాలు చేయాలి. శని సింగాపూర్ లాంటిది కానీ శనీశ్వరుడి ఆలయానికి పోవటం కానీ ఇటువంటి దైవ దర్శనాలు ఇటువంటి నీచ స్థితి నుంచి ఉచ్చస్థితిలో పెంచుకోవడానికి నీకు కొన్ని మనం చేసే నియమాలు తెలియపరుస్తాను. అలాగే ఈ శనిగ్రహ ప్రభావము తేజస్సు మనం పెంచుకుంటే మనకి ఎంతటి లాభమో ఇప్పుడు మనకి తెలియపరుస్తాను. ఈ యొక్క మకర రాశికి అధిపతిగా శని, కుంభరాశికి అధిపతిగా ఉన్న శని గ్రహ ప్రభావం మనకి తేజస్సు పెంచుకోవడం వల్ల అధిపతిగా మన పైన నరాల పైన గాను బొక్కల పైన గాని ఎముకల పైన గాను మనకు ఎక్కువగా కారకడవుతూ ఉంటాడు శని ప్రభావం. జన్మజాతకములో శని మంచి స్థానంలో ఉన్నప్పుడు, ప్రీతికరమైన స్థానంలో ఉన్నప్పుడు కానీ నీచ స్థానం ఉన్నప్పుడు మనం ధరించవలసిన రత్నం ఏంటంటే నీలము, నీలరత్నము ధరించాలి. ధరించడము ద్వారా మనకి మంచి ఉచ్చస్థితిలో వస్తాడు. అలాగే శని జపము చేయాలి. అలాగే శని సింగాపూర్ అని శిరిడీ పక్కన ఉండే ఆ దైవ దర్శనం చేయాలి. అలాగే ఆ దైవ దర్శనం చేయటం వల్ల శనీశ్వరుడు మనకి ఆటంకాలు వైదొలిగించి ఆయు ఆరోగ్యాలు ప్రశాంతంగా జీవించగలిగేటట్టుగా మనకు కొలిచిన ఆ శనీశ్వరుడి యొక్క ప్రభావం మన పైన తగ్గిస్తూ ఉంటాడు. అలాగే ఆరోగ్యం బాగుంటుంది, దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తాము, దారిద్రము తొలగిపోతుంది, అధికారుల దగ్గర మంచి పేరు గడిస్తుంది, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ మనకు అధికంగా లభిస్తాయి, అలాగే ఎక్కువగా గ్రహదోషాలు తొలగిపోతాయి. అలాగే మెకానిక్ సంబంధించిన వాళ్ళు కానీ, పారిశ్రామిక వ్యక్తుల్లో పనిచేస్తున్న వారు కానీ, లేదా సిఐడి పోలీస్ శాఖకు సంబంధించిన వారు కానీ, పెట్రోల్ గనులలో పనిచేసేవారు కానీ, పెట్రోల్ శాఖల్లో పనిచేసేవారు కానీ, శ్రమతో కూడిన ప్రతి ఒక్కరికి ఈ శనిగ్రహ ప్రభావం మనకి తొలగిపోవటానికి శ్రమని ఎక్కువగా ఉపయోగించాలి, కష్టాన్ని ఎక్కువగా నమ్ముకోవాలి. అప్పుడు కష్టానికి శనీశ్వరుడు ముగ్ధుడైపోతాడు, కోరిన కోరికలు తీరుస్తాడు, శని ప్రభావం మనకి వైదొలిగిస్తాడు అన్నమాట దానాలు చేయటం వల్ల. ఇటువంటి గ్రహ ప్రభావం మనకి మంచి జరుగుతుంది గ్రహ ప్రభావం ఉన్నప్పుడు. ఇప్పుడు నీచ స్థితిలో ఉన్నప్పుడు, శనిగ్రహ నీచ స్థితిలో ఉన్నటువంటిప్పుడు మనం పాటించవలసిన నియమాలు చెప్తాను, చేయవలసిన పూజలు చెప్తాను. మీరు దాన ధర్మాల్లో ఏ దాన ధర్మాల్లో పాల్గొంటే మనకు హెచ్చు స్థానం అనేది శనిగ్రహ ప్రభావం మన పైన మంచి ప్రభావం కలుగుతుంది అనేది ఇప్పుడు వివరిస్తాను. శనిగ్రహ ప్రభావము నీచ స్థితి నుంచి అంటే చెడు ప్రభావాల నుండి ఒక హై రేంజ్కి మనకి అధిపతిగా ఉన్న శనిగ్రహము మనకు ఒక ఉన్నతమైన స్థితికి చేర్చడానికి మంచి తేజస్సు గల ఆ గ్రహం మనకి అధిపతిగా మనం పైన ఉండి విశిష్టమైన లాభదాయకమైన పొందడానికి ఇప్పుడు చేయవలసిన విషయం ఏంటంటే, మనం ముఖ్యంగా ఈ యొక్క శనిగ్రహ ప్రభావం తగ్గించుకోవడానికి ముఖ్యమైనది ఇంద్రనీలము అనే రత్నము ఉంటుంది. అది ఉంగరముగా చేసి మన వేలికి ధరించాలి, మధ్య వేలికి. అలాగే కంచు పాత్రల యందు నూనె పోసి, నువ్వుల నూనె అంటే నువ్వుల నూనె కానీ నూనె కానీ పోసి ప్రతిబింబాన్ని చూడాలి. ముఖ్యంగా నువ్వుల నూనె పోసి, కంచు పాత్రలో నువ్వుల నూనె పోసి మన యొక్క ప్రతిబింబం అంటే మన ముఖాన్ని మనమే చూసుకోవాలి. లేదు నువ్వుల నూనె దొరకనప్పుడు ఏ నూనె అయినా కూడా పోసి కంచు పాత్రలోనే ప్రతిబింబాన్ని చూడాలి. అప్పుడు శనిగ్రహ ప్రభావం మన పైన దగ్గుతూ వస్తూ ఉంటుందన్నమాట. అయితే శనివారం రోజున నువ్వుల నూనె, ఇనుము, నువ్వులు వస్తువులైనవి మనం మొదలైనవి దానము చేయాలి. నువ్వు నూనె కానీ, ఇనపకి సంబంధించిన ఇనుముకు సంబంధించిన వస్తువులు కానీ, నువ్వులకు సంబంధించిన వస్తువులు కానీ, నువ్వులు అంటారు కదా, నువ్వులు కానీ అటువంటివి పరుగురికి మనం దానము చేయాలి. అలాగే నువ్వుల నూనెతో చేసిన బజ్జీలను కాకులకు దానముగా పెట్టాలి. అలాగే ఉదయాన్నే లేచి శరీరాన్ని నువ్వుల నూనెతో మర్దన చేయించుకోవాలి, మాలిష్ చేయించుకొని స్నానం చేయాలి. ఇతరుల వస్తువులపైన
చెడు దృష్టి లేకుండా ఉండటము, అంటే ఒకరిపైన మనము ఈశ్వ ప్రభావం లేకుండా ఉండటం వల్ల శనిగ్రహ ప్రభావం మనకి శాంతి ఇస్తూ ఉంటుంది. అంటే వాడు ఏ స్థితిలో ఉన్నా, అధిక స్థితిలో ఉన్నా, వ్యాపారంలో డబ్బులు వచ్చినా, వస్తువులు కొన్నా, ఇల్లు కొన్నా, ఆస్తి కొన్నా, వాడిపైన మనం ఈశ్వ ప్రభావం పెట్టుకోకూడదు. అలాగే ఇంటిలో ఒకటి చీకటి గది, చీకటి గది అనేది ధన సంపాదన కొరకు ఉంచుకోవాలి. ఇంటిలో ఒక రూము సపరేట్గా చేసి ఒక చీకటి గదిగా తయారు చేసి ధన వృద్ధి కోసం అది సపరేట్గా దాన్ని సపరేట్ పరచాలన్నమాట. అలాగే మనం రోజు ఒక వారంలో ఒకరోజైనా కూడా శనివారం రోజు చెప్పులు లేకుండా దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసి రావాలి. అలాగే శనీశ్వరుడి ఆల యొక్క శని సింగాపూర్ దర్శనం చేయటం ద్వారా కూడా శనీశ్వరుడు శాంతిస్తాడు. అలాగే శివదర్శనము చేయడం ద్వారా, శివ అభిషేకము చేయించడం ద్వారా, శివుణ్ణి ఆరాధన చేయటము ద్వారా, ఆ శివపార్వతులు అర్ధనారీశ్వరిని కొలవటం ద్వారా కూడా శనిగ్రహ ప్రభావం అనేది మనకు ఖచ్చితముగా శాంతిస్తాడు. అలాగే పేదలకు అన్నదానము చేయించండి, మీకు చేతిలో కలిగింది. కూలీలకు, కార్మికులకైనా సరే, పేదలకైనా సరే పట్టెడు అన్నం పెట్టేటట్టుగా మీరు చూడండి. అలాగే పూజలలో, యాగాలలో, యాగాది పూజలలో పాల్గొని శనిగ్రహ ప్రభావం తగ్గించుకునే మార్గము తొలగించండి. అలాగే నల్ల దారము కాలుకు కానీ చేతికి కానీ ధరించే మార్గము చేసుకోండి. ఈ యొక్క శనిగ్రహ ప్రభావం తగ్గిపోతుంది. దైవాన్ని ఆరాధించడము ద్వారా శనిగ్రహ ప్రభావం పూర్తిగా వైదొలిగిపోతుంటుందన్నమాట. శనిగ్రహ తేజస్సు పెరుగుతుంది. అప్పుడు మీరు కొంతలో కొంత, అంటే 75% 80% ఈ శనిగ్రహ ప్రభావం నీచ స్థితి నుంచి హెచ్చు స్థితిలోకి వచ్చి సంతృప్తికరమైన మీకు సంబంధించిన కార్యక్రమాలు మీ చేతికి వస్తాయి. కాబట్టి ఇది ఫాలో అయ్యి మీకేమన్నా తెలియని విషయాలు, మీకేమైనా ధర్మ సందేహాలు సందేహ రూపంలో మీకు ఉంటే మా సంస్థ ద్వారా, మా ఛానల్ ద్వారా, మా నెంబర్, మా కాంటాక్ట్ నెంబర్ ద్వారా మమ్మల్ని మీట్ అయ్యి, లేదంటే వేరే ప్రాంతాల్లో ఉన్న, వేరే రాష్ట్రాల్లో ఉన్న మా ఫోన్ ద్వారా మీరు సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కానీ వ్యక్తిగత అధిపతి రాశి ప్రకారంగా ఎవరున్నారని తెలుసుకొని దానికి శాంతి ఏం చేయాలి, నీచస్థితి నుంచి ఉచ్చస్థితిలోకి తీసుకురావడానికి ఏది ఫాలో అవ్వాలని తెలుసుకోవాలంటే మా ఛానల్ ద్వారా, మా ద్వారా మీకు ఎప్పటికీ సదా మీ సేవలో ఉంటాము. కాబట్టి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రమోట్ చేసి ఫర్దర్ వీడియోస్కి మీరు కృషి చేయాలని కోరుకుంటూ, మంచిని 10 మందికి తెలియపరిచి అందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినోభవంతో శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.